పిఎస్ఎస్ఎంతో నా ప్రయాణం అనే సెగ్మెంట్లో సీనియర్ పెర్మిన్ మాస్టర్ సైదులు గౌడ్ గారి ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం నా పేరు సైదులు గౌడు మా ఊరు వచ్చి అడగూడూరు మండలం అడవుడు విలేజ్ అడవుడు యాదాద్రి డిస్టిక్ నేను ఉండేది మాత్రం బోడుప్పల్లో నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం నాకు బీపీ ఉండే ఆ బీపీ టాబ్లెట్ వాడేవాడిని నేను అది ఎలా పోవాలని చెప్పేసి నా ఆలోచన ఉండే నాకు ధ్యానం అనేది యూట్యూబ్ ద్వారా పరిచయమైంది ఆ యూట్యూబ్ వాళ్ళకు ఒకసారి నమస్కారం పెడుతున్నాను నేను యూట్యూబ్ చూడడం వల్ల నాకు ధ్యానం వల్ల లాభాలు అనే కాన్సెప్ట్ బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్తో నేను వెతికినా వెతికడం వల్ల నాకు దొరికి దొరికినది నేను ధ్యానానికి రాక ముందుకు నా జీవితం వేరు ధ్యానంలోకి వచ్చినాక నా జీవితం వేరు నేను అంత ముందుకు మాంసం తినేవాడిని మందు తాగేవాడిని ఎంజాయ్ చేసేవాడిని కానీ ఈ ధ్యానం ఎప్పుడైతే ప్రచ నా ధ్యానం ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుండి నేను మందు చికెన్ అనేది నాకు నా నుండి దూరంగా వెళ్ళిపోయినాయి ఇప్పుడు నేను చాలా ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉండేను ఆ బ్యాక్ పెయిన్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను బీపీకి ఒకసారి బ్యాక్ పెయిన్కి ఒకసారి నేను నమస్కారం పెడుతున్నా ఏ జన్మలో నేను ఏమైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును క్షమించి వెళ్ళిపోయినందుకు నాకు ఇద్దరు బాబులు మా భార్య పేరు నర్మద మా పెద్ద బాబు పేరు ప్రశాంత్ బాబు పేరు ప్రవీణ్ నా బంధువులు అంత ముందు కంటే ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలామంది నన్ను అభిమానించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది దానివల్ల నాకు ఇంకా ధ్యానం చేయాలనే కోరిక ఇంకెక్కువ వచ్చినది ఈ ధ్యానంలోకి రాక ముందుకు నాకు కోపం చాలా ఉంటుండే ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చిన నేను సరైన మార్గంలోకి వచ్చినట్టు నేను చెప్పేసి నేను అనుకున్నాను నేను ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చినో అప్పుడే నేను ధ్యానం చేయగా చేయగా నాకు అనిపించింది నేను ఒక ఆత్మని ఈ శరీరం కాదు అనేది నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఎప్పుడున్నా నేను వర్తమానంలో ఉంటాను గతం గురించి ఆలోచించను నేను ఇప్పుడు ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణము ధ్యానం ఒకటే దానికి మించింది లేదు నేను ఈరోజు శాకాగా శాకాహారంగా మారడానికి కారణము ధ్యానమే నాలో అంత ముందుకు భయం ఉండేది ఆ భయం ఎక్కడ పోయిందో నాకు తెలియదు నా మిత్రులందరికీ నేను తెలియజేయడం ఏమనగా అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి నీ ఆరోగ్యం కోసం నువ్వు ఆలోచించు నాకు నా గురువుగారు చెప్పిన కాన్సెప్ట్ ఒకటి బాగా నచ్చింది కారు కారుని రోజు వాష్ చేస్తేనే కారు నీట్గా ఉంటుంది అలానే నువ్వు కూడా నీ ధ్యానం చేయడం వల్ల నీ మనసులో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి మనసును నిచ్చలం చేసుకోవడమే ధ్యానము నాకు మనసు ప్రశాంతత అనేది చాలా బాగున్నది ధ్యానం వల్ల ఈరోజు నేను ఇంత స్థితికి రావడానికి కారణము నా గంటల గంటల ధ్యానం నేను ప్రతిరోజు మూడు గంటలు నాలుగు గంటలు రెండు గంటలు పైన ధ్యానం చేస్తున్నాను నేను ధ్యానంలో రాకముందుకు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో నష్టాలు ఇవన్నీ ఎదుర్కొన్నాను నాకు ధ్యానంలోకి వచ్చాక మానం మధురం అవమానం మధురం అని చెప్పేసి మా గురువుగారు అనేది అందుకనే నేను మా నాన్నైనా ఒకటే తిరిగా మనం రెండు ఈక్వల్ మనము మనిషి జీవితం తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము ఎక్కడి నుండి వచ్చినాము ఎక్కడికి పోతాము మదిలో మెదిలేదు ఈ ధ్యానంలో రాకముందుకు అసలు ఎందుకు మనం ఇలా ఎందుకు అనేది నాకు బాగా అనిపించేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది నువ్వు అప్పుడు నేను మనిషి అనుకున్నాను ఇప్పుడు నువ్వు మనిషి కాదు నువ్వు నువ్వు ఒక ఆత్మ ఆత్మ పదార్థం అనేది నాకు అర్థమైంది ఏ కష్టాన్నైనా నేను ఈజీగా సాల్వ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళాను అదే నాకు ధ్యానం ద్వారా ధైర్యం వచ్చింది ఏదో ఒక కారణం ఉంటేనే అది జరుగుతుంది మనం అనుకుంటాం ఇది ఇట్లా జరిగింది అది అట్లా జరిగింది అది కాదు తప్పు నువ్వు ఏ జన్మల్లో కొన్ని కర్మలు ఆ కర్మలు ఈ జన్మలు అనుభవించాలి అలానే నేను కూడా కొన్ని జన్మల సంచిత కర్మల వల్ల నేను ఒక పద్నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడ్డాను నేను ఈరోజు నా ధ్యానము రాకముందుకు నా జీవితం వేరు ధ్యానములు ఒక వచ్చిన తర్వాత నా జీవితం వేరు ఈ దీన్ని చూసి నాకే నేను నేనే ఆనందపడుతున్నాను నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళందరికీ నేను ధ్యానం చెప్తున్నాను మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు ఈ ధ్యానం చేసే వాళ్ళు ఎవరు లేరు నేనే మొట్టమొదటిగా వచ్చింది నేనే నాకు ఈ ధ్యాన బోధ నేర్పిన నా గారైన సుభాష్ పత్రిజీ గారికి నా జన్మ జన్మలో నేను రుణపడి ఉంటాను నా శతకోటి వందనాలు ఇవి నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం